అవసరమని. భారత్లో ఇప్పటివరకు జరిగిన వాటిల్లో కల్లా అతిపెద్దదైన స్పెక్ట్రం వేల వీతం జరుగుతుంది. దీనిలో దాదాపుగా 354.55 మెగా హెర్ట్స్ ఫ్రీక్వెన్సీని ఏడు భాగంగా వేలం చేస్తారు. ఈ తరంగాలు 2G, 3G, 4G మొబైల్ సర్వీస్లకు ఉపయోగపడతాయి. కావేరీ చెరాలపై సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ బెంగళూరులోని విధానసౌధ వద్ద నిరవధిక దీక్ష చేపట్టారు. రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష జరిపారు. రైతులకు ప్లాట్ల నిర్మాణం, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కేసులు, స్విస్ ఛాలెంజ్ విధానంపై ప్రతిష్టంభన తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన 6 నెలల్లోపుగానే పరీక్షల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిషన్ చైర్మన్ డాక్టర్ పి ఉదయ్ భాస్కర్ చెప్పారు. రాష్ట్రంలో 4009 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేస్తని ఆయన తెలియజేశారు. హైదరాబాద్లో ఈరోజు మహారాజా అగ్రసేన్ జయంతి ఉత్సవాలను తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. రేపు ఎల్లుండి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జిల్లా నుండి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. భారత న్యూజిలాండ్ జట్ల మధ్య కోల్కతాలో జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్ 2వ రోజు ఈవేళ ఆటలో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ కడపటి వర్తంత సమయానికి 4 వికెట్ సెషన్ 80 పరుగులు చేసింది. డబ్ల్యూటీఏ ఉహాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మిర్జా జోడి ఫైనల్స్లో ఓటమి పడైంది. సికింద్రాబాద్ డోమ్స్ సికింద్రాబాద్ మొట్టమొదటి సెషన్లో నిర్వహణ పనుల కారణంగా కొన్ని రైళ్లను వీక్షణ చేసినట్లు, కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. ఎఫ్ఎం రెయిన్బో వార్తలు సమాప్తం. यह है लकड़ी का फूल।